ఈరోజు రంపిచర్లో అతి దారుణంగా మైనారిటీ సోదరులపైన కేసులు పెట్టడం జరిగింది. 8 మందిని అందులో 7 మంది మైనారిటీస్ ఉన్నారు. ఒక్కరు మాత్రం అయ్యప్ప స్వామి భక్తుడు ఉన్నాడు. ఈ 8 మందిని చాలా దారుణంగా పోలీసులు అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చింది. ఇందులో చూస్తే చాలా బాధేస్తుంది. పటాన్ రియాజ్ ఖాన్ 21 సంవత్సరాలు ఇంటర్మీడియట్ స్టూడెంట్, షేక్ సబా కరీం బీసీఏ చదువుతున్నాడు 23 సంవత్సరాలు, మహమ్మద్ అదిల్ 20 సంవత్సరాలు, షేక్ బావాజీ 30 సంవత్సరాలు యువకుడు, టపాల్ సయ్యద్ బాషా 40 సంవత్సరాలు, హఫీజుల్లా 32 సంవత్సరాలు, షేక్ ఫిరోజ్ 30 సంవత్సరాలు. కువైత్లో ఐటీ ప్రొఫెషనల్గా పనిచేస్తున్నాడు. ఈయన కాకుండా చిగరపాటి సుధాకర్ 54 సంవత్సరాలు. ఈ 8 మందిని అతి దారుణంగా ఎలాంటి కారణం లేకుండా ఒక కేసు పెట్టడం, అదర్స్ అనే పేర్లు పెట్టడం, ఈ 8 మందిని అదర్స్ కింద అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఉదయం 9 గంటలకే తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చాలా నీచాతి నీచంగా పోలీసులు ప్రవర్తించారు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. మామూలుగా కూడా కాదు. ఎంత దారుణంగా చేశారంటే వీళ్ళని 5 మందిని, ఆ ఇద్దరిని తప్ప, ఇంటర్మీడియట్ స్టూడెంట్, బీసీఏ స్టూడెంట్ తప్ప 5 మందిని కాళ్ళ మీద పోలీసులు ఎక్కి రబ్బర్లు తీసుకొని ఏవైతే ప్లాస్టిక్స్ ఉన్నాయో ఇవి అరికాళ్ళ పైన ఇష్టానుసారంగా కొట్టారు. ఏదైతే ఆ రోజు ఏదైతే మన ఎంపీ రఘురామకృష్ణరాజుని గారిని కొట్టారో అదే మారిగా పోలీసులు ఇక్కడ సిఐ, అదే మారిగా ఎస్ఐ చాలా దారుణంగా, చాలా నీచంగా, ఇష్టానుసారంగా కొట్టి మళ్ళా భయపెట్టి వాళ్ళని మేజిస్ట్రేట్ దగ్గర తీసుకొచ్చారు. వీళ్ళు చెప్తారంట, ఒకవేళ కానీ మేజిస్ట్రేట్కి మేము కొట్టామని చెప్తే మిమ్మల్ని వెనకాన్నే గన్నుంది కాల్ చేస్తాం, లేకుంటే పోలీస్ స్టేషన్ చుట్టూరు తిప్పి తిప్పి మిమ్మల్ని చంపేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే నేను అడుగుతున్నా ఈ పోలీసుల్ని, దీనికంటే టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏముంటుందని అడుగుతున్నా. ఏ రాజ్యాంగం నీకు హక్కు ఇచ్చింది? ఎవడిచ్చాడు నీకు ఈ హక్కు? నాకు మానవ హక్కులున్నాయి. నన్ను తాకే అధికారం నీకు లేదు. కాకి బట్టలు వేసుకుంది నిన్ను అడుగుతున్నా. నువ్వే ఈ మారుగా చేశావంటే నీ అంతు చూసే వరకు వదిలిపెట్టనని కూడా హెచ్చరిస్తున్నా. తమాషా కాదిది, ఆషామాషీ కాదు. మైనారిటీ సోదరుల్ని అదర్స్ కింద పెట్టి అరెస్ట్ చేసి, అరెస్ట్ చేయడమే కాకుండా పేర్లు చెప్పమని విపరీతమైన ఇది చేశారు. ఏ పేర్లు చెప్పమని, అక్కడికి వచ్చిన వాళ్ళ పేర్లు కాదు, వైఎస్ఆర్ పేర్లు అవసరం లేదు, తెలుగుదేశం వాళ్ళ పేర్లు చెప్పండి మీరు. వాళ్ళందరి పైన మేము కేసులు పెట్టాలని ఇష్టానుసారంగా భయభ్రాంతులు చేశారు. నేను అందుకనే చెప్పాను, ఇది రాష్ట్రంలో స్టేట్ టెర్రరిజం, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. ఈ ప్రభుత్వమే టెర్రరిజాన్ని ప్రోత్సహించే పరిస్థితికి వస్తున్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అయ్యాం పోలీసులు, మీరు గుర్తుపెట్టుకోండి, ఎంతమంది పైన కేసులు పెడతారు, ఎంతమందిని జైల్లో పెడతారు, కబద్దార్ గుర్తుపెట్టుకోండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, అందరినీ సమానంగా చూడండి. చట్టానికి కొంతమంది చుట్టాలు కాదు. అలాంటి చట్టాన్ని చుట్టాలుగా చేసుకున్న వ్యక్తులను హెచ్చరిస్తున్నా, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఇక్కడ చూస్తే, మీరు చూస్తూ ఉంటే కేసు పూర్వపతాలు ఒక్కసారి మీరు ఆలోచిస్తే, ఇన్ఛార్జి నియోజకవర్గ చల్లా బాబు జన్మదినం,
జన్మదిన సందర్భంగా ఫ్లెక్సీలు కట్టారు ఫ్లెక్సీలు కట్టారు ఆరో తారీఖున చించేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు వచ్చి నేను అడుగుతున్న పోలీసుల్ని మేము ఫ్లెక్సీలు కడితే మావి చించేస్తే పోలీసుల్ని గాడిదలు కాస్తున్నారా మీరు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫ్లెక్సీ కడితే మేము చించేస్తే మీరు వదిలి పెడతారా పోలీసులు అని అడుగుతున్న నిలదీస్తున్నా నేను మిమ్మల్ని అదే సమయంలో మళ్ళా ఏడో తారీఖున వచ్చారు మళ్ళీ గొడవ పడడానికి వచ్చారు మేమేమి తప్పు చేశాం ఎందుకు మీరు మరీ చేస్తున్నారు ఎందుకు ఏకపక్షంగా మా ఫ్లెక్సీలు మీరు దించేస్తున్నారని గట్టిగా అడిగినారికి అడిగిన పాపానికి అక్కడి నుంచి మీరు చూస్తే లాటరీ ఛార్జ్ చేశారు ఆ లాటరీ ఛార్జీలు ఈ పోలీసులు చేసిన లాటరీ ఛార్జీలు ఉయ్యాల జ్యోతి ఉయ్యాల కిషోర్ నాగార్జున నాయుడు అక్రమ్ నాగార్జున సీరియస్ గా గాయపడ్డారు ఇది పోలీసుల దౌర్జన్యం చిత్తూరు పోలీసులు వచ్చి మీరే ఇక్కడ మన పీలేరులో ఉన్న అన్నమయ్య జిల్లా ఇది జరిగిందంతా కూడా చిత్తూరు పోలీసులు రొంపిచర్ల చిత్తూరు పోలీసులకి వస్తుంది అదే మరిగా పొంగునూరు మొత్తం ఈరోజు చిత్తూరు పోలీసు దీనికే వచ్చే పరిస్థితి వచ్చింది ఇక్కడ ఎస్ఐ ఉన్నాడు రొంపిచర్ల ఆయన సహకారంతో ఒక కేసు పెట్టారు దాంట్లో మూడు కేసులు పెట్టారు 2023 ప్రకారం 145 147 145 307 324 రెడ్ విత్ 149 ఐపిసి నేను అడుగుతున్నా ఇప్పటికే 11 మంది పైన కేసులు పెట్టి అదర్స్ అని పెట్టి ఈ 8 మందిని మీ ఇష్టానుసారంగా మీరు అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు నేను ఈ రోజు అడుగుతున్నా ఒకే విషయం అడుగుతున్నా ఈ యొక్క గత ఒక నెల మొత్తం కార్యక్రమాలు చూస్తే జనవరి నుంచి ఒకసారి మీరు చూస్తే 10 కేసులు పెట్టారు 10 కేసులు పెట్టి వందల మంది తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టారు ఈ పోలీసులు 29/1/2022 చౌడేపల్లి బస్ స్టేషన్ వద్ద టీడీపీ జెండా కట్టారని దిమ్మెను కొట్టేశారు ఎందుకు కొట్టేశారంటే తెలుగుదేశం పార్టీ పైన కేసులు పెట్టారు 1/4/2022 సదుం మండలం రాజారెడ్డిని కిడ్నాప్ చేసి హింసించి దాడి చేసి చనిపోయే వరకు కొట్టాడు వదిలిపెట్టిపోతే కడాన సిఎంసీ తీసి అతను కాపాడి నేను కూడా వెళ్ళి ఆయనకు ఆర్థిక సహాయం చేసి ఆయన పట్ల సంఘీభావాన్ని తెలియజేసి పోలీసులు హెచ్చరించా పోలీసులకు బుద్ధి రాలా వస్తుంది తెప్పిస్తా బుద్ధి సమాచారం 17/6/2022 పొంగునూరులో జాబ్ మేళ నిర్వహిస్తున్నటువంటి పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ అడ్డుకున్నారు కనీసం స్థలం కూడా ఇవ్వలేదు 4/11/2022 తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కి అద్దెకిచ్చారని పొంగునూరులో ప్రైవేట్ బిల్డింగ్ ను కూల్చేయబోతే అతను నేను ఇవ్వనని మళ్ళా మన వాళ్ళ వచ్చి నన్ను వదిలిపెట్టేయమని చెప్పి ఆయన తప్పించుకునే పరిస్థితికి వచ్చాడు ఆఫీస్ ఖాళీ చేయించారు 4/12/22 సదువులో రైతు పేరు నిర్వహిస్తా ఉంటే రామచంద్ర యాదవ్ని హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నా అయినా స్థలం ఇవ్వకుండా ఆ రోజు రాత్రే 200 మంది వైసీపీ గుండాలు పంపించి ఆయన ఇంటి మీద దాడి చేసే పరిస్థితికి వచ్చారు 25/12/22